జనసేన బోస్కుమరి జనసేన పార్టీ ఒక కొత్త వాదాన్ని అయితే మాత్రం తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ పేపర్లు వాళ్ళ మీడియా ఏ విధంగా ఉంటాయో అలాగే వైసీపీ పార్టీ కూడా వాళ్ళకి మీడియా మెయిన్ మీడియా సాక్షి ఛానల్ ఉంది సాక్షి పేపర్ ఉంది. కాకపోతే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఛానల్స్ లేవు నాకు పేపర్స్ లేవు అని చెప్పేసి చెప్పుకున్నా కూడా వాస్తవంగా అయితే వాళ్ళ సొంతది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి ఏవిఎన్ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఇక్కడ వేరే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి కానీ వాళ్ళ ఇంటి పేపర్ వాళ్ళ ఇంటి మీడియా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సాక్షికి సంబంధించి ఈ సాక్షి పేపర్కి సంబంధించి కానీ సాక్షి మీడియాకి సంబంధించి కానీ ఏ రూపేనా సరే యాడ్ రూపేనైతేనేమి ఏదైతే ఏ రూపేనైతే కానీ ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఇప్పటికీ 1000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారనే విధంగా అయితే మాత్రం జనసేన ఆరోపిస్తున్నటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. ప్లస్ మీడియాలో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసుకుంటారంటే ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వంలోకి వచ్చారో వాళ్ళు వాళ్ళకి ఫేవర్ గా చేసుకుంటారు యాడ్స్ అయితేనేమి రకరకాల అయితేనేమి. ఇప్పుడు సాక్షికి ఇచ్చేటువంటి యాడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్క మెయిన్ యాడ్ ఏదైతే ఉందో అది 3 కోట్లు ఇంకా దాంట్లో వేరే సెక్షన్ లేదు. మామూలుగా టీవీస్లో ఇచ్చేటువంటి యాడ్స్ ఆ విధంగా మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి చేకూర్చేటువంటి లబ్ధి అవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ కూడా అదే లబ్ధి చేకూరుస్తూ ఉంటుంది. కానీ ఏమైనా కూడా ప్రజాధనాన్ని దీంట్లో ఇంకా కొస మెరుపు ఏంటంటే డైరెక్ట్గా జీవో తీసుకురావడం సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచడానికి ఒక జీవో అంటూ తీసుకొని వచ్చి ఈ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సచినట్ట అంటే పేపర్ విజ్ఞానం పేపర్ చదివి విజ్ఞానాన్ని పెంచుకోవడానికి రుణాలు ఇచ్చారు. అది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ ఏమైపోతున్నారు సాక్షి పేపర్ వేసుకొని తీరాలి మీకు ఉద్యోగం ఇచ్చాడని చెప్పేసి బెదిరించి మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటువంటి పేపర్ బాయ్ల దగ్గర నుంచి ఆ ఏజెంట్ల వరకు కూడా వాళ్ళని బెదిరించి మరి పేపర్ వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పలేటువంటి సరికి ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఏమైనా సరే ఇప్పుడు జనసేన పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే సాక్షి పేపర్కి ప్రభుత్వం నుంచి 1000 కోట్ల వరకు లబ్ధి చేకూరింది అనేటువంటి విధంగా అయితే మాత్రం జనసేన మాట్లాడుతుంది. ప్లస్ అది కూడా కాకుండా ఇంకొక వర్షన్ ఏంటంటే రేపు టీడీపీ పార్టీ వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా ఇంతే లబ్ధి చేకూర్చుకుంటారు ఇంతకుముందు కూడా లబ్ధి చేకూర్చుకున్నారనేటువంటి వాదన వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో ప్రస్తావించింది. మరి ఇది జరుగుతున్నటువంటి విధానం మరి ఇంత పెద్ద లెవెల్లో సాక్షికి చేకూర్చినటువంటి ఇంత పెద్ద లెవెల్లో మరి జరిగిందా ఇంతవరకు అనేది మాత్రం చాలామంది కూడా నోటి మీద వేలేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమో